అర్థమైంది. అయితే ఇవాళ శ్రీమతి గారు నగల షాప్ మీద రైడ్ చేశారన్నమాట. అవును, ఏ చివరి ఎంత తిరిగింది? ఏం అడలేదు, బంగారు కొట్ల బజార్ వాళ్ళందరూ కలిసి నాకు ఇది ప్రెజెంట్ చేశారు. ఎందుకు? ఎందుకేమిటి? ఏదో నా మంచితనం మీ మంచితనం చూసి ఇచ్చారు. అదే నువ్వు నేను చూపించబోయే ఆ మంచితనం ఏమిటా అని. మీరేమో వాళ్ళ బజార్ కు వన్ వే ట్రాఫిక్ పెట్టారట. అయితే దాని మూలన పాప వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయాయట. అందుకని నేను నా మీదకి ఉసి కలిపి అరువులు తీసేయించమన్నారు, దానికి నెక్లెస్ లంచంగా ఇచ్చారు. అంతేనా? వాళ్ళైతే అభిమానంగా ఇస్తే దాన్ని లంచం అంటారేంటండి? అసహ్యంగా అసహ్యంగా ఉన్నది నా మాటలు కాదు, నీ పనులు. అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినాలివ్వదని ఒరటొక జీతంతో మీరు కొనలేరు సరే, కాళ్ళ దగ్గరకు వచ్చిందని కాలగనమంటారా? అంటే నాకు పరువు ప్రతిష్ట ఏమీ అక్కర్లేదా? మొగుడంటే నీ దృష్టిలో పెళ్ళానికి నగలు చీరలు తీసుకొచ్చే యంత్రమే గాని నీతి నిజాయితీ ఉన్నవాడు కాదు. నలుగురిలో తలదిగు తిరగలేని లంచమండైనా పర్వాలేదు, నీకు మాత్రం మెర్ర నిండా నగలు దిగేయాలి. అంతేగా, నిన్ను మాత్రం నా వల్ల కాదు. ఏమిటిది? వ్యాపారం మీ వృత్తి కావచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ తో వ్యాపారం చేయాలనుకుంటే మీరు లాకప్లో కాపరం ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త, మా రూల్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మంచిగా మాతో చెప్పుకోండి. అంతేకాని లంచాలతో మమ్మల్ని కొనాలనుకుంటే అది జరగని పని, మొదటిసారి కనుక వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా జరిగితే ముందు వెనక చూడకుండా మక్కలుగా తెస్తాను. టేక్ కేర్, పండి. వీళ్ళు బట్టలు మార్చుకురండి, భోజనం వడ్డిస్తారు. ఏమిటండి? పెళ్ళం జేబు సంపాదన చూస్తుంది, తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా, పన్ను అసలు గొడవ పట్టించుకోవేంటి? ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది సంసారం చేయడానిక, నీకు తెలిసిన సామెతలన్నీ నిజం చేయడానిక. అది పాయింటే. సరే ఓ పంజే, ఒక్కసారి అలా బెడ్రూమ్ లోకి వచ్చేసావంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను. అంటే నీకు తిండి కదా అది ముఖ్యమా? వేళా పాడ లేకుండా ఎప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్, ఇదే వరసైపోయింది. పోనీ ఇక్కడైనా నాకు పర్వాలేదు, వదలండి. పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం, దీన్ని ఏం చేసుకుంటావో నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. జీతం అంతా నాకే ఇచ్చారే. నాకు వేరే ఖర్చులే ఉంటాయి, అంతగా అవసరమైతే నీ దగ్గర అడిగి తీసుకుంటాగా. మరి మీ ఇంటికి పంపకర్లేదా? నీకు ఇదివరకే చెప్పానా, మా నాన్నకి నాకు లాఠీ ఛార్జ్ అయిపోయిందని. ఆయన పేరుకు శంకరయ్య గాని మనిషి మాత్రం ఉత్త తెక్క శంకరయ్య. ఆయన మాట అయిందే సత్యం వదిలిపెట్టడు. స్టాంపు మీద పోస్ట్ ముద్ర కుట్టినట్టే అనుకో. పెద్దవాళ్ళకి పట్టుదలలు ఉండొచ్చు, అలాగని కన్న బిడ్డ మీద ఎవరు కక్ష సాధించరు. అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా? మీ మటుకు ప్రేమ పెళ్లిని ఊరైతే సరిపోతుందా? ఏమిటి నా మీద? అయ్యో చాలు చాలు, నీ కొట్టుడు ఇంకా మాట విన్నంటే మొట్టేటట్టున్నావు. సరే నీ మాట ప్రకారమే కనుద్దాం, నేనేం చేయాలో చెప్పు. మీరేం చేయక్కర్లేదు, నాకు మనీ ఆర్డర్ ఫామ్ తెచ్చి పెట్టండి చాలు. ఏమిటో, ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఒక పక్కన పేపర్లో కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు, ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం మొగుడిని సాధించే పతివ్రత. ఈ మత్లబులు నాకు తెలుసుంటే కానిస్టేబుల్ గా ఎందుకుండేవాడిని, ఎప్పుడో ఎస్ఐ అయ్యేవాడిని. నా అక్కడ కూడా తప్పేనా? నానా అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడు. అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడా? ఏదమ్మా జానకి, నీ కొడుకు మనీ ఆర్డర్ పంపించాడే? ఐదు వందలు. ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంది, నేను చెప్పింది రాయమ్మా. ఒరే బెధవా రాయమ్మా, ఒరే బెధవా, ఇంతకు ముందు కొడుకుగా తండ్రికి డబ్బు పంపించడం నీ బాధ్యత, తండ్రిగా ఆ డబ్బును అందుకోవడం నా హక్కు. ఇప్పుడు ఒక పెళ్ళం మొగుడుగా నువ్వు తండ్రికి డబ్బు పంపించడం దానం, ఇలాంటి శనిదానాలు అందుకోవాల్సిన గతి ఈ తండ్రికి లేదు. నోర్ ముయ్, నా తరఫు నువ్వు సంతకం పెట్టి పంపించేసి నువ్వు వెళ్ళి పని చూసు. ఏమిటి
ఆ తిక్క శంకరయ్య నీ భక్తిని గౌరవాన్ని గుర్తించలేక ఎమ్మొందరు కొట్టాడా? సీత, ఎప్పుడు నువ్వు నాకు సంసార సూత్రాలు వినిపించడమే కాదు, అప్పుడప్పుడు నేను చెప్పే సుప్రభాతాలు కూడా వినాలి. ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఓయ్, సతీ సక్కుబాయి టైప్ లో అత్తవారింటి కోసం పూజలు చేస్తూ కూర్చుంటావో, లేదా ఆ పోస్ట్ మాస్టర్ మీదకి ఆ తండ్రిని మించిన ఈ పోలీసు వాడిని విజృంభించమంటావో ఆలోచించుకో. మన ఊరికే కొత్త కస్టమర్లా ఉంది. ఏం కావాలమ్మా? కార్డా, కవరా, స్టాంపులా? రామ్మా. నా పేరు సీతండి, మాది గుంటూరు. మీతో మాట్లాడాలని వచ్చాను. ఎవరండి మీ అమ్మాయా? పేరేమిటమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి. ఇంట్లో వరవని పిలుస్తారా, లక్ష్మిని పిలుస్తారా? ఎలా పిలిస్తే నాకేమండి, నేను మాత్రం లక్ష్మిని పిలుస్తాను. ఒకసారి అమ్మని పిలమ్మా. అలాగే. మీ స్పీడ్ చూస్తూ ఉంటే ఈ మధ్య ఏర్పాటు చేసిన స్పీడ్ పోస్ట్ గుర్తుకొస్తుందమ్మా. ఏమిటి నాతో మాట్లాడాలన్నా? ఎక్కడ మీరు అవకాశం ఇస్తేగా. నేను నీకు అవకాశం ఇవ్వడం లేదా? ఏది చెప్పండి. ఏంటమ్మా, తిరుపతి ప్రసాదమా? అచ్చుతలా, ఏ గుడికి వెళ్ళొచ్చావమ్మా? నా వెత్తి తలుకోమంటావా? ఆంటీ కూడా వచ్చాక అరగ వచ్చేసారు. ఏంటి రావే ఆంటీ? అంకుల్ దిగండి. మీరిద్దరిని ఆశీర్వదించండి. ఏమిటి అంకుల్? ఏమని ఆశీర్వదించాలా ఆలోచిస్తున్నానమ్మా. నీకు పెళ్ళేందమ్మా? ఆహా, దీర్ఘ సుమంగళి భవ. నీకు పిల్లలున్నారమ్మా? ఆహా, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, కలకాలం వద్దిల్లమ్మా. ఇంతకీ పిల్లెవరో చెప్పనలేదేమిటండి? ఇది నాకు మాత్రం తెలిస్తే కదా. నేను చెప్తాను ఉండండి ఆంటీ. తారీఖు సరిగ్గా గుర్తులేదు కానీ 5 సంవత్సరాల క్రిందట గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ మీద ఒక పర్స్ పారేసుకున్నారు. నేను పర్సు పారలే. ఈయన గురించే చెప్పావు, మతిమర మహారాజు. ఒకసారి ఏమైందంటేనమ్మా, సీతారామ కళ్యాణం చూద్దామని భద్రాచలం వెళ్ళాం, అంతే. అక్కడ మర్చిపోయి అక్కడ తిరిగొచ్చారు. నన్ను మర్చిపోయి నువ్వు తిరిగి వచ్చావు. తను దొరికింది కదా అని రెచ్చిపోకు. ఎంతకీ పర్సు కూడా ఏంటమ్మా? ఆ పర్సు నాకు దొరికింది అంకుల్. ఆహా, పాత స్టాంపులు పోగు చేసినట్టుగా పోగొట్టుకున్న పర్సులు సేకరించడం నీ హాబీ అమ్మా? మీరు ఊరుకోండి, ఆ అమ్మాయిని చెప్పనివ్వండి. చెప్పమ్మా. ఆ పర్సులో మీ అడ్రస్ కూడా ఉంది, కానీ నేను మీకు చేర్చలేదు. దాంట్లోనే డబ్బు నేనే వాడేసుకున్నాను. అప్పట్లో నా అవసరం అలాంటిది. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకి ఈయన వల్ల ఒక మేలు జరిగిందన్నమాట. నా వల్ల నీకు మేలు జరగనట్టు. ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా, చాలు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది, ఇంత డబ్బు నా పర్సులో దొరికిందా? బాలేదానివే, మనీ ఆర్డర్ల రూపంలో కూడా ఇంత డబ్బు నేను నా సర్వీస్ లో చూడలేదమ్మా. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. అంకుల్, మీరు పోగొట్టుకునే డబ్బు కొంచెమే అయినా అది నా జీవితానికి ఆసరాయింది. ఆ డబ్బుతోనే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను. ఆ డబ్బే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మీ వల్ల నేను పొందిన సహాయానికి లెక్కలు వడ్డీలు కట్టివ్వడం లేదు అంకుల్. ఒక జీవితాన్ని నిలబెట్టిన ఆధారం విలువను డబ్బుతో తోచలేక, ఇంతకన్నా ఇవ్వగలిగిన శక్తి లేక ఇది మాత్రమే ఇస్తున్నాను. మీరు తీసుకోకపోతే నా మీద ఒప్పి. అమ్మా సీత, ఎంత మాట అన్నావమ్మా. కన్న బిడ్డలే తల్లిదండ్రుల రుణం తీర్చడానికి తప్పించు తిరుగుతున్న ఈ రోజుల్లో. ఏ తల్లి కన్న బిడ్డవు సొంత బిడ్డకన్నా ఎక్కువ కృతజ్ఞత చూపిస్తున్నావు. అది చాలా అమ్మా, ఒక్క ఒట్టుతో నన్ను కట్టిపడేసావమ్మా. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ. ఎంతైనా నువ్వు ముట్టు నచ్చి నచ్చని చేస్తాయి. బాగున్నావు తెలుసా? వే సత్తంలో చూసుకో. మీ బాబు చూసుకోండి. నమస్కారం మేడం. రాజరీతం కబురు పెడితే తప్ప కంటి కనిపించడం మానేశావేంటి? కొత్త కాపురం మోదిలో మమ్మల్ని మర్చిపోయావా? అదేం లేదండి, ఏవో పనులుండి. సరే, పెళ్ళంటే హడావిడిగా చేసుకున్నానని మాట దాటేశావు. పోనీ రిసెప్షన్ కైనా పిలుస్తా అనుకున్నాను, అది లేదా? చిన్నవాళ్ళం మేడం, మాకంత స్తోమత ఎక్కడ ఉంటుంది చెప్పండి. భోజనం పెట్టకపోతే మానే, మీ ఆవిడైనా పరిచయం చేయవా? అలాగేనండి. పోనీ ఓపెన్ చేయి, రేపు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రండి. ఇప్పుడు ఎందుకండి? మనలో మనకి మొహాటలేంటి, అలాంటివేం పెట్టుకోకు. రేపు మీరు లంచ్కి వస్తున్నారు అంతే.
అలా పిలవగానే మీరు ఒప్పేసుకున్నారా? ఇందులో ఒప్పుకోవడానికే ఉంది. అయినా ఆవిడ పిలిచింది భోజనానికే గాని ఆకులు ఎత్తడానికి కాదుగా. అది కాదండి, మీ ఎస్పీ గారి భార్య కొంచెం తలబిరుసు మనిషి. ఎవరు చెప్పారు? నేను చూశాను రెండు మూడు సార్లు. అంతే కదా, ఇదిగో ఆవిడ నాకు రెండు మూడేళ్ళకి తెలుసు. ఆవిడ చాలా మంచిది తెలుసా? నేనంటే ఎంత అభిమానం, అసలు సొంత బ్రదర్ లా చూసుకుంటుంది. అసలు ఇంకో విషయం చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా, ఇదివరకు ఒకసారి నా తరఫున వాళ్ళ ఆయనతోనే తగ్గుపడింది. మీ ముందేనా? నేను అక్కడ ఉండగానే గిరీశాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోనని తెగే చెప్పేసింది. పరాయి మగాడి ముందు ముగ్గురుతో గొడవ పడిందంటేనే తెలుస్తుంది ఆవిడంత మర్యాదస్తురాలు. ఈత అవన్నీ మనకెందుకు? ఆఫ్టర్ ఆల్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత గోళ? గోళ కదండి, తీరా వెళ్ళాక మనని ఆఫ్టర్ గా చూస్తుందేమోనని. చూడదు చూడదు, దానికి నాది పూచి చాలా. అది కదండి, ఇంకేం చెప్పద్దు. నా ముందే పోట్లాడి ఆవిడేదో ఆవిడ మొగుడు మర్యాద పోగొట్టింది అన్నదే ఇప్పుడు ఎస్పీ గారి భార్య ముందు నా పరువు నిలబెట్టాలంటే నువ్వు వచ్చే తీరాలి అంతే. ఎవరు లేరేమిటి? బహుశా లోపల ఉండింటారు. ఏంటి గిరిజన్ బాబు అక్కడ ఆగిపోయారే? రండి, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ నాలుగైదు సార్లు మీ గురించి అడిగారు, ఉంటే చెప్పేస్తాను. చెప్పాను కదా, రా. దరిద్ర కొట్టు మహా అవతలికి. నేనేమిటి, మా అంతస్తేమిటి? నీలాంటి దాన్ని మొహం చూస్తున్నా దరిద్రమే. నీ హద్దులను ఉండు. ఏ ఇంకా నిలబడ్డావు, వెళ్ళా. వచ్చేసారా గిరీశం? అదేమిటి అలా చూస్తున్నారు? కేకలేస్తున్నానే రంగమణి, మిమ్మల్ని భోజనాన్ని పిలిచానని నిన్న ననగా చెప్తే ఒక్క స్పెషల్ చేయలేదుట, మందుకు రాదు. అదేమని అడిగితే ఆ పోలీసు అడుగు కూడా అవన్నీ ఎందుకులేండి, రోజు తినేది పచ్చడి కూడా గాని నోటుకొచ్చినట్టు అవుతుంది. పళ్ళు రాళ్ళ కొడతానని తిట్టి పది నిమిషాలు అన్ని రెడీ చేయమన్నాను. ప్లీజ్ కాసేపు అలా కూర్చోండి. అవును, నీ వయసును పరిచయం చేయలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. టీవీలో చూస్తుంటారులేండి, తను ఇదివరకు వార్తలు చదివేది. బహుశా ఇది వరకు అంటున్నావు, ఇప్పుడు అది ఉద్యోగం పోయిందిలేండి. అయ్యో పాపం, ఈ రోజుల్లో మొగుడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు కడవడం కష్టంగా ఉంది. పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు కలవాటు పడుంటారేమో. ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి. మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేశారు కనుక హాయిగా కాలు మీద కాలేసుకుని దర్జా వెళ్ళబోతున్నా. అవును, అలా నిలబడిపోయారేటి, రండి కూర్చోండి. రంగమా రంగమా, అమ్మ పిలిచారా? నీకైనా బుద్ధిందా? ముప్పోట్లా కడుపు కింద తిని తిరగ్గానే సరికాదు. ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. దీపం మీద పట్ల ఏంటి? ఇదేమన్నా కూలాలు గుర్తనుకున్నావా? ఇంకా చూస్తావే. చెప్పునమ్మా. ఓ ఆ సంగతే మర్చిపోయాను, సర్లే అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో. మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది, చీరకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది. మళ్ళీ మోడల్ దొరకదేమో, ఇదే కుట్టించుకు రమ్మన్నాం కదా అనుకున్నాను, మర్చిపోయాను. గిరీశం నువ్వేం అనుకోకపోతే కొంచెం ఆ పని చేసి పెట్టు, ఇలా భోజనం రెడీ అవుతుంది, వచ్చి ఫోన్ చెప్పి కానీ. అలాగే మేడం, దాంతో ఉంది. ఆగండి. ఏమిటి సీత, ఇందులో ఏముంది? ఎందులో ఏముందో చెప్పు, ఎందుకు తెగిందో నాకు తెలుసు. ఎవడు మిస్టర్ సౌందర్య గారు? మీరు భోజనానికి పిలిచింది అభిమానంతోనా? చెప్పులు కుట్టించుకు రావడానికి కూలిగారా? సీత లేకపోతే ఏమిటండి, ఈవిడి గారు చెప్పులు మోయడానికి కాళ్ళు ఎత్తడానికి మీకే అవసరం, అది చూస్తూ ఉండడానికి నాకే అవసరం. అంత ముచ్చటగా ఉంటే ఇలాంటి పనులు మీ ఆయన చేయించుకోండి. పరాయి వాళ్ళ ముగ్గులకి ఇలాంటి పనులు చెప్తే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడు. అసలు ఏమిటంటే నీ గొప్ప, నీకెవరో పొమ్మలు మంచి నాకు మొలవలేదా? మా వారితో చెప్పారంటే నీ ముగ్గురిని, నీ ముగ్గురు నీ గొప్ప అయితే నా ముగ్గురు నా గొప్పే, నీ ముగ్గురు పోలీసు అయితే నా ముగ్గురు పోలీసే, నీ ముగ్గురు కట్టేది కాకి అయితే నా ముగ్గురు కట్టేది కాకియే. నీకుంటే పది సార్లు తిను, ఏమై చేర్లు కట్టుకో, తిన్నది ఆడకపోతే వీధిని పడి ఊరేగా. అంతేగాని నీ పొగ నా దగ్గర కాదు. చూసుకుని పడుతుందా సరే, కథ మనకి ఏమిటండి? మనమేమన్నా మనమేమన్నా ఇప్పుడు మోసం కదా నేను తాను బతుకుతున్నావా? అసలు ఏం చూసుకున్నా నీ తెక్కు. ఆఫ్టర్ ఆల్ మా ఆయనకి సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ పెళ్ళానివి, నా ముగ్గురు నీ ముగ్గురు కొట్టే, నీ ముగ్గురు ఇంకొకళ్ళ ముగ్గురు కొడతాడు. మీరుండండి, మీ ఉద్యోగానికి తక్కువ కావచ్చు కానీ పౌరుషాలు కాదు, ఆస్తికి తక్కువ కావచ్చు కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు. చెప్పులతో ఏదో చేద్దాం అనుకోని చెప్పులు తిరిగి ఆస్తికి తెచ్చుకోకు. మాసేపు తొందరపాటుకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. దాని మాట పెద్దగా పట్టించుకోకండి. ఎవరు పారేసుకుంది నీ పెళ్ళం అయితే నాకు నీ క్షమాపణ ఎందుకు? అయినా పెళ్ళం నడుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వే మగాడివి. నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు.